Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. సునీతపై దుష్ట శక్తుల ప్రభావం అసలు గుట్టు విప్పిన మేనత్త. వైఎస్ సునీతపై ఆమె మేనత్త సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమెపై దుష్ట శక్తులు ప్రభావం చూపుతున్నాయని వ్యాఖ్యానించారు. సీఎం వైఎస్ జగన్ కు కూడా మేనత్త వరుసయ్య విమలారెడ్డి, కన్నూరులో చికిత్స పొందుతున్న అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మిని పరామర్శించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. వివేకాన్ని చంపిన వారు బయటి తిరుగుతున్నారని వ్యాఖ్యానించారు. అవినాష్ ను టార్గెట్ చేసి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సునీత తొలుత ఈ హత్యతో కుటుంబంలో ఎవరికి సంబంధం లేదని చెప్పిందని, ఆ తర్వాత మాట మార్చిందని చెప్పారు. సునీతపై దుష్టశక్తులు ప్రభావం చూపుతున్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆలస్యమైనా న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. విమలారెడ్డి కర్నూలు ఆసుపత్రిలో అవినాష్ తల్లిని పరామర్శించారు. అవినాష్ తో మాట్లాడారు. ప్రస్తుత పరిణామాల్లో ధైర్యం చెప్పారు. వివేక హత్య కేసుపై స్పందించారు. అవినాష్ తల్లి ఆరోగ్యం కొంత మెరుగుపడిందని వివరించారు. తాను అవినాష్ తో మాట్లాడానని, తనలో ఎక్కడ తప్పు చేశారనే భావన కనిపించలేదన్నారు. అవినాష్ ఏంటో తనకు చిన్నప్పటి నుంచి తెలుసని చెప్పిన విమలారెడ్డి ఇప్పుడిప్పుడే కొంత గట్టిపడుతున్నాడని వ్యాఖ్యానించారు. సిబిఐ వాళ్లు అంత తెలివిలేని వాళ్లు కాదని అన్నారు. 7 సార్లు గంటల తరబడి విచారించి రుజువులు లేక హడావుడి చేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం తమను భయపెట్టేందుకే హంగామా చేస్తున్నారా అని ప్రశ్నించారు. వివేకాను చంపిన వాళ్లు బయటే ఉన్నారని అన్నారు. అవినాష్ పాత్ర లేదని తాను నమ్ముతున్నట్టు చెప్పారు. దస్తగిరి తన అన్న వివేకాను చంపి హీరోలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దస్తగిరి తాను వివేకాను భయంకరంగా ఎలా చంపింది వివరిస్తుంటే మీడియాలో ఎలా చూపిస్తున్నారని నిలదీశారు. వివేక హత్య కేసులో 4 ఒప్పుకున్నారని, తాను అదే నమ్ముతున్నానని చెప్పారు. దస్తగిరి మాట్లాడేది వింటుంటే రక్తం ఉడికిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. చంపిన వాడిని జైల్లో పెట్టకుండా ఏమీ చేయని వారిని ఎలా వేధిస్తున్నారంటూ విమలారెడ్డి ఈ సందర్భంగా నిలదీశారు. తన తండ్రి హత్యపైన తొలి నుంచి సునీత పోరాటం చేస్తోందని విమలారెడ్డి చెప్పుకొచ్చారు. సునీతతో తాను మాట్లాడిన అంశాలను వెల్లడించారు. సునీత తొలుత తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పి తర్వాత మాట మార్చారని చెప్పారు. సునీత వెనుక దుష్టశక్తులు ఉన్నాయని వ్యాఖ్యానించారు. తాను సునీతతో మాట్లాడామని, తొలుత అంగీకరించి ఆ తర్వాత మంచి చెప్పిన తమతో దూరంగా ఉంటున్నారని విమలారెడ్డి విమర్శించారు. వివేక హత్య కేసులో ఆలస్యమైన న్యాయం జరుగుతుందని అన్నారు. సొంత వాళ్లే విరోధులు కావడం బాధాకరమని చెప్పారు. సీఎం జగన్ శర్మిల మధ్య విభేదాలపైన స్పందించారు. ప్రతి కుటుంబంలో విభేదాలు సహజమని, తర్వాత వారే కలిసిపోతారని చెప్పుకొచ్చారు. కానీ ఈ గ్యాప్ ను బోతద్దంలో చూపిస్తున్నారని వ్యాఖ్యానించారు. సిబిఐ కేసు నుంచి అవినాష్ రెడ్డి బయటపడతారని విమలారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.